పైనే ప్రాణం రాముని వేరే వేదం రూపే మోదం పలుకులే మోహనగానం విద్యములాడే రాముని ముద్దులు చూడాలి ముద్దిమ్మంటే ముదుకు ఊరికే మురిపెము చూడాలి అడిగినదేదో ఇవ్వకపోతే అల్లరి చూడాలి పంతం చూడాలి బెట్టు బింకం చూడాలి కోరిన కోరిక తీరే వేళ గోమును చూడాలి గోమును చూడాలి అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి చంద్రుని తోటి నవ్వే ఇంకో చంద్రుని చూడాలి రామచంద్రుని చూడాలి ఇతటే ఉన్నది ఇంతలో ఏమైనదమ్మా ఏది 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 తీసమ్మా చిట్టి పొట్టి ముద్దుల మూట చిన్నారి పొన్నారి సీతమ్మా పారాడుతుంటే హంసధ్వనులే ఓయమ్మా గల్లు గల్లు గజ్జల మోత చల్లని గానమే అవునమ్మా అహరహము పూజాగృహం మున హరి మనోహర విగ్రహముని బాల జానకి తని Thank you.
ఈనాడు శివధనుసును గురించిన కథను తెలియజేస్తామన్నారు, చెప్పరు? అలాగేనమ్మా, చెబుతాను, సావధానంగా విను. జానకి రాముల కలిపే విల్లు జనకుని ఇంటని ఉన్నది. ఈ ఇంటికి ఆ ఇంటికి ఘనమగు కథ ఒకటున్నది. తారకాసుడిని తనయులు ముగ్గురు దారుణ బలయుతులు, విపరీతం మగు వరములు పొంది కత్తిరి త్రిపురములు. కోటల చుట్టూ పెట్టిరి ఎన్నో రక్కసి రక్షణలు, ఎదురు లేదని చెలరేగిరి ఆత్రిలోక సంకటులు. దారుణ హింసలు తాళజాలక తల్లడిల్లి సురలు, హిమాలయమున త్రినేత్ర దారికి తెలిపినారు మొరలు. సర్వదేవమయ శర్వ మహేశ్వర శరణు శరణు శరణు, శత్రు భయంకర పాపల యంకర శరణు శరణు శరణు. పాహి మాం పాహి మాం పాహి మాం, గర్వాధులు ఆ త్రిపురాసురుల దళ తీర్ప నివే అదను. పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం పాహి మాం. పర్వతము వింటి బద్దగా, ఆదిశేషుడే వింటి నారిగా, నలువరాణి వింటి గంటగా, నారాయణుడే వింటి శరముగా, అమరెను శివునికి విల్లు అసుల ఆయువు చెల్లు, అమరెను శివునికి విల్లు అసుల ఆయువు చెల్లు. చండ ప్రచండ అఖండ బలుండగు దండద దండడు శివుడు. కొండ రథముపై కొండ వీటితో దండి మగల చండాడే, దండి మగల చండాడే. ఆ విధంగా దానవ సంహారం చేసిన తర్వాత సదాశివుడు శాంతించి ఆ విల్లును దేవతలకిచ్చాడు. హరుడు ధరించిన విల్లును మరెవ్వరూ భరించలేరు కదా, దానికింక పూజామందిరమే సరైన స్థానం. మీ వంశంలో ఆరవతరం రాజు దేవరాతుల వారు దేవతలను ప్రార్థింపగా వారా ధనువును ప్రసాదించారు. నాటి నుండి అది మీ ఇంట పూజలందుకుంటూ ఉంది. అటు వైష్ణవ తేజం, ఇటు శివశక్తి, వందనం చెయ్యి తల్లి.
అది పట్టెడా? చందనాలు 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 చందనాలు. బంతి పూల బంతి